సీమలో ఒక మంత్రి ఎస్ఐకి ఫోన్ చేశారు. ఎందుకంటే ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుంటే వదిలేయండి అని చెప్పడానికి. ఇప్పుడు ఈ వీడియోపైనే రాజకీయ దుమారం నడుస్తోంది. అయితే మంత్రి ఎస్ఐని బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. ఆదుండే వాళ్ళు ఆదు డాక్టర్లకి మరి డిపార్ట్మెంట్ మనోడు ఇప్పుడు ఏమంటారంటే మన హాస్పిటల్ వాళ్ళు టైట్ చేస్తున్నారు, ఆదునోళ్ళు ఊరికే విసిరుబడిగా తోలుకుంటున్నారు అనేది భావనకు. ఇప్పుడు ఇంకోటి వచ్చిన నాలుగు ఖాళీ డాక్టర్లు ఏం పట్టుకున్నారంట, దాన్ని వదిలిపెట్టేసారు, దాన్ని వదిలిపెట్టేసారు. లేదంటే ఇప్పుడు పొజిషన్లో రూలింగ్లో ఉండే మంత్రి నేనే ధర్నా కూర్చునేస్తాను. కూర్చుంటే మరి ఏమాత్రము నేను కూర్చోవాలా అనేది నాకేమేమి మంత్రి గింత్ర అనేది ఏమి లేదు. నాకు జనాలు కావాలా, నాకు ఉండే సేఫ్టీ కావాలా. రేపు పొద్దున్న నేను ఇంకోసారి పోటీ చేసేది, నేను గెలిస్తేనే ఇది ఎవరం అయ్యేది నాకు అది కాదు. నేను వచ్చి ధర్నా గిన్ కూర్చోబెక్కైతే చూడు, మరి అట్లా చేపించుకుంటారా లేదంటే మరి దాన్ని వదిలిపెడతారా చూడండి. ఇప్పుడు ఒకళ్ళు ఉంటే ఇచ్చుకుంటే ఏదో ఒకటి చూసి ఏదో పట్టుకొని లేదంటే ఎవరు చూడకపోతే వదిలిపెట్టి ఏదో వ్యవహారం చేసుకోండి. ఏమంటే మన తాలూకాలో ఎక్కడ బతకలేకుని పరిస్థితి. అయితే తన పేరుతో వైరల్ అయిన వీడియోపై మంత్రి జయరాం స్పందించారు. తాను ఎవరిని బెదిరించలేదని టీవీని ఎంతో చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు జగనన్న కాలనీలకు ఇసుక తరలిస్తూ ఉంటే ఎస్ఐ అడ్డుకున్నారు అని బాధితులు నాతో చెప్పారని తెలిపారు. బాధితుల పరిస్థితి చూడలేకే ఆవేదనతో ఎస్ఐతో అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు మంత్రి జయరాం. ఎస్ఐని బెదిరించలేదని చెప్పుకొచ్చారు ఆయన.